అందాల విశాఖ నగరం భవిష్యత్ అంధకారంగా మారుతోంది. కమ్ముకుంటున్న కాలుష్య మేఘాలు సుందర నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫలితంగా ఒకప్పుడు సిటీ ఆఫ్ డెస్టినీగా మన్నలను అందుకున్న అదే తీరం కాస్త మసకబారిపోతుంది. కాలుష్య రక్కసి బారిన పడి విలవిల్లాడుతోంది. ఎటు చూసినా పరిశ్రమలు, వాటి నుంచి వెలువడే రకరకాల రసాయనాలు, విష వ్యర్థాలు. ఫలితంగా దేశంలోనే అత్యంత కలుషితమైన 24 పారిశ్రామిక క్లస్టర్లలో ఒకటిగా చేరింది విశాఖపట్నం. రాష్ట్ర స్థాయిలో బొల్లారం, పటాన్ చెర్లను వెనక్కు నెట్టి మరీ మొదటి స్థానంలో నిలిచింది. పరిశ్రమల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళితో కాలుష్య కాసారంగా మారుతున్న అక్కడి పరిసరాలు ఇప్పుడు ఆ నగరవాసుల గుండెల్లో రైళ్లు పరుగు పెట్టిస్తున్నాయి. ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్న విశాఖ కాలుష్యంలోనూ అగ్రభాగమే. గత ఏడాది ఈ విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. విశాఖపట్నం జిల్లా మరింత కాలుష్యాన్ని భరించే స్థాయిలో లేదు. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు సర్వే చేసి నివేదిక ఇవ్వాలి. అవేవీ సవ్యంగా జరగలేదు. ఇప్పుడు కాలుష్యానికి చిరునామాగా మారుతున్న విశాఖ నగరం తీర ప్రాంతమంతా పెట్రో కారిడార్గా మారబోతోంది. కాలుష్యపూరిత నగరాల్లో అగ్రభాగాన ఉన్న విశాఖలో పెట్రో కారిడార్ కు ఎలా అనుమతిచ్చారో అర్థం కాని విషయం. అసలు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలుష్య స్థితిగతులను పరిశీలిస్తే నగరం ఎంత మసిబారిందో, ప్రజలు, మత్స్యకారులు, రైతులు ఎన్ని అవస్థలు పడుతున్నారో అర్థమవుతుంది. దేశంలోని 88 పారిశ్రామిక క్లస్టర్లలో రాష్ట్ర జాబితాలో బొల్లారం, పటాన్ చెరువులను వెనక్కి నెట్టి మరీ కాలుష్యంలో ముందు వరుసలోకి వచ్చింది విశాఖపట్నం. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి బోర్డు నివేదిక ప్రకారం విశాఖ పారిశ్రామిక కాలుష్య సూచికలన్నీ అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిపోయాయి. నగరం చుట్టూ 30 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల గాలి, నీరు, భూమి అన్నీ వణుకు పుట్టిస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి పరిభాషలో చెప్పాలంటే ఇది రెడ్ జోన్, అంటే సాధారణ ప్రమాణాల్ని దాటేసిన ప్రమాదకర స్థాయి. గాలిలో సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ వంటి విషవాయువులు ప్రమాదకర స్థాయిలో కలిసిపోయాయి. పర్యావరణ నిబంధనల ప్రకారం ఈ నగరం పరిసర ప్రాంతాల్లో కాలుష్యాన్ని వెదజల్లే ఏ పరిశ్రమకు అనుమతి ఇవ్వకూడదు. పెట్రో కారిడార్ అనుమతులపై అనుమానాలు అందుకే. ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ యూనిట్స్, పవర్ యూనిట్స్, స్టీల్ ప్లాంట్స్, పోర్ట్స్, జింక్, ఇక్కడ ఉన్నటువంటి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీ, వాటి వల్ల ఇక అమోనియం నైట్రేట్ డంప్స్ ఉన్నాయి. వీటన్నిటి వల్ల పర్యావరణం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? మరి పెట్రోలియం కారిడార్ వస్తే దానిపైన ఇంకా ప్రభావం ఎటువంటి ఉంటుంది? అసలు ఈ ప్రదేశం ఇటువంటి కాలుష్యాన్ని, ఇటువంటి ఎన్వైరాన్మెంట్ ఇంపాక్ట్ని, అది ఆ భారాన్ని మోసే శక్తి ఉందా అనేటువంటి ఒక పూర్తి స్టడీ చేయాలి. ఆ స్టడీ ఏమీ లేకుండా వీళ్ళెవడో ఇందులో ఉన్నటువంటి పరిశ్రమదారులకే కన్సల్టెంట్గా పెట్టి క్విక్గా ఏదో ఒక రిపోర్ట్ తీసుకొచ్చినట్టు చేస్తున్నారు. విశాఖ నగర సమీపంలోని ఎరువుల పరిశ్రమల నుంచి విడుదలవుతున్న విషవాయువులు ఎప్పుడు ప్రజల ప్రాణాల మీదకు తెస్తాయో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే మోతాదు మించి విడుదలవుతున్న అమ్మోనియా, షిప్యార్డ్ నుంచి దిగుమతయ్యే ముడి ఇనుము, బొగ్గు పొడి, మాంగనీస్, భాస్వరం, ఎరువులు, ఇలా వేరువేరు ఉత్పత్తుల దుమ్ము, ధూళి నేరుగా నగరంపైకి వచ్చి పడుతున్నాయి. పరిశ్రమల కారణంగా తలెత్తుతున్న ఈ ఉత్పాతాన్ని పోర్టుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల ప్రజలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. ఈ హార్బర్ నుంచి వచ్చేస్తుంది పొట్ల పొట్లకోలు ధూళి వచ్చేస్తుంది. ఏ గోడైనా తెల్లగుందా చూడండి, సున్నాలు వేసుకోవడం అరుదండి, వేసుకున్న ఫలితం ఏముంది? అంతా పడిపోతుందండి, గంధకం అన్ని మసి పిల్లల్లోనే ఏ శుభ్రాలు చేసుకున్నా ఉండలేదు. పిల్లలు రోగాలు వచ్చేస్తున్నాయి, దగ్గులు వస్తున్నాయి, రొంపలు వచ్చేస్తున్నాయి, అన్ని వచ్చేస్తున్నాయి. మాకు సౌకర్యం అన్నది లేదు. ఈ ఒడ్ని జరాలు ఒళ్ళొప్పులు, ఈ ధూళి తెల్లారనైతే ఇంత ఎత్తున పడుతున్నది ధూళి. విశాఖలో భూమి, నీటి కాలుష్యం కంటే వాయు కాలుష్యం మరీ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి బోర్డు లెక్కలు చెప్తున్నాయి. ఇక్కడ వెల్లివెత్తుతున్న కాలుష్య కారకాలు గాలిలో 500 ppm కన్నా ఎక్కువ. సమగ్ర పర్యావరణ కాలుష్య సూచిక ప్రకారం విశాఖ 70.82 పాయింట్లతో కలుషిత నగరాల జాబితాలో ఏటేటా ఎగబాగుతోంది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఎస్ఆర్ కోరమండల్ ఫెర్టిలైజర్స్, సింహాద్రి పవర్ ప్లాంట్ తదితరాలు నగరాన్ని నలుపు రంగుకు మారుస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం విడుదల చేసే మసి వల్లే పక్కనున్న 3,000 ఎకరాల పంట భూములు ఎందుకు పనికిరాకుండా పోయాయి. కాడ్మియం, ఆర్సెనిక్ వంటి విష రసాయనాలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలను కాలకోట విషంగా మారుస్తున్నాయి. ఇప్పటికే ప్లాంటు ఉన్న పరవాడ మండలంలో చాలా గ్రామాలు ప్రభావితమవుతున్నాయి. ఇప్పుడు ఆ మండలంలోనే కొన్ని గ్రామాలు పెట్రో కారిడార్ పరిధిలోకి వస్తున్నాయి. అక్కడి ప్రజలు ఇంకెన్ని దుష్ప్రభావాలు చూడాలో. గుడమగలు పాడైపోతున్నాయి, తీవులు పాడైపోతున్నాయి. ఇల్లు సున్నం వేస్తే మామూలుగా సున్నం వేస్తే ధూళంతా ఇల్లు అంతా ధూళైపోయి సున్నం అయిపోతుంది. అంత నల్ల బుగ్గే ఏ చేయినా మనుషులు అందరూ నడిచి వెళ్తే ఆ రోడ్డాన్ని నడిచి వెళ్తే అసలు వెళ్ళలేకపోతున్నాం. అసలు అడిగేట బొగ్గు పెగ్గల్లో పనిచేయను కుమ్మర ఆవలోను కుండ్ల కాలిస్తే ధూళి ఎలాగ ఉంటుందో అలాగే ఆ రోడ్డు అంటే వెళ్తే ఆ విధంగానే ఉంటుంది. ఆరోగ్యాలు పాడైపోతుందండి. మొత్తం దుమ్ములు అన్ని జ్వరం రావడం అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ముడుకులు వాసిపోవడం కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి. ఏరియాలో ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటే సొంత ఇల్లు ఎక్కడికి వెళ్ళలేవండి. ప్రమాణాలను గాలి కుదిలేసిన రసాయన పరిశ్రమల నుంచి విశాఖ జిల్లా పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. విచ్చలవిడిగా వెలువడుతున్న కంపు కొట్టే రసాయనాల ధాటికి ఉండాలో ఊళ్లు వదిలి ఎటైనా పోవాలో అన్నంత బింబేలెత్తుతున్నారు జనం. ముఖ్యంగా 2 ఏళ్ల క్రితం నక్కపల్లి సమీపంలో 400 ఎకరాల్లో ఏర్పాటైన హిటోడ్రగ్స్ ఇప్పుడు విశ్వరూపం చూపిస్తోంది. దాని పేరు చెబితేనే స్థానికులు ఉలిక్కి పడుతున్నారు. ఆ ఫ్యాక్టరీ నుంచి ప్రతి రాత్రి 12 గంటల సమయంలో వదిలిపెట్టే వాయువులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజారోగ్యం దెబ్బతినడంతో పాటు ఎప్పుడూ కళకళ్లాడే అక్కడి మామిడి, జీడి మామిడి తోటలు ఆ దుష్పరిణామాలతో వట్టిపోతున్నాయి. ఇప్పుడు వాటికి మరిన్ని పరిశ్రమలు తోడవబోతున్నాయి. భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించడం కష్టం కాదు. ఇప్పటి వరకు కాలుష్యం కోరల్లో నలిగిపోతున్నది విశాఖపట్నం నగరమే. పెట్రో కారిడార్ పూర్తయితే విశాఖపట్నం జిల్లా అంతా కలుషితమవుతుందన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పుడే మనం చూస్తున్నాం ఆపికొండ వాగు స్టీల్ ప్లాంటు, ఫార్మాసిటీ ఊర చెరువు, హెట్రో డ్రగ్స్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఉప్పుటేరులోనూ ఈ కాలుష్యాన్ని పడేస్తున్నారు. అప్పుడే చాలా మట్టుకు డ్యామేజ్ అయింది. ఇంకా పెద్ద ఎత్తున డ్యామేజ్ వచ్చింది. మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఏమీ నియంత్రణ చేయడం లేదు. ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అపాయింట్ చేసినటువంటి ఆఫీసర్లు అందరూ వాళ్ళు ఏదో పరిశ్రమల తరఫున పనిచేస్తున్నారు, కానీ ఎక్కడా ప్రజల తరఫున పనిచేయడం లేదు. ఒక్క పరిశ్రమను కూడా వాళ్ళు క్లోజ్ డౌన్ చేయలేదు కాలుష్యం వల్ల. కానీ అందరికీ తెలుసు, శ్రీకాకుళం నుంచి మీరు కాకినాడ వరకు చూస్తే ఎక్కడ పైన చూడండి, ఈ డ్రగ్ యూనిట్స్ అన్నీ చాలా పెద్ద ఎత్తున కాలుష్యం అవుతుంది. కానీ ఎక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెల్లించలేదు. మరి అటువంటి ఒక వాతావరణంలో ఇటువంటి పెట్రోలియం కారిడార్ తీసుకురావడం కూడా చాలా డేంజరస్. లెక్కలకు అందకుండా చెలరేగిపోతున్న కాలుష్య ప్రభావానికి విశాఖ తీర ప్రాంత సముద్ర జీవులు గుడ్డు దశలోనే చచ్చిపోతున్నాయి. 2-3 రోజులు కోమారు విశాఖ చుట్టుపక్కల ఏదో చోట గుట్టలు గుట్టలుగా ఆ మూగజీవాల కళేబరాలు కొట్టుకురావడం సర్వసాధారణం. పెరిగిపోతున్న కాలుష్యం తీవ్రతతో సముద్ర జలాల్లో తగ్గుతున్న ఆక్సిజన్ శాతం వాటిని ఉక్కిరిబిక్కిరి చేసి చావగొట్టి గట్టున పడేస్తున్నాయి. ప్రస్తుత కాలుష్యానికి పెట్రో కారిడార్ రూపంలో మరింత గరళం తోడైతే అందాల నగరంగా పేరొందిన విశాఖపట్నం కాలుష్యానికి చిరునామాగా మసిబారిపోవడమే కాదు, తీర ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టమే అన్నది నిపుణుల వాదన.